भारतीय जनता पार्टी गेल्पी दुबाक प्रजा कष्ट पचे मुख्य कार्यकर्ता मार्गदर्शन राष्ट्र स्थाई नायक भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ उद्योग कृतज्ञता అన్ని విషయాల్లో స్పందించే వ్యక్తి, సమస్యల మీద అవగాహన వ్యక్తి, సమస్యలు పోరాటం చేసే వ్యక్తి అన్నటి దుబాక ఎమ్మెల్యే సోదరుడు శ్రీ రమణరావు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తారు. ఈ విజయం పూర్తిగా కార్యకర్తల కంగితం. కాలం 20 రోజుల పాటు కష్టపడి పనిచేసిన నాయకుల కంగితం. దాంతో పాటు పార్టీ కోసం ఆత్మహత్య చేసుకున్నటి సోదరుడు గంగల శ్రీనివాస్ దుర్భాగ్య ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూసింది. దుర్భాగ్యంలో ఏం జరగబోతుంది, ఏ పార్టీ గెలిస్తే మధ్యలో మాట్లాడుతున్నాం, ఏ పార్టీ గెలుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కుట్రలు కృతజ్ఞతలు పాల్పడుతుంది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు కృతజ్ఞతలు అడ్డదారులు గెలిచేటువంటి ప్రయత్నాలను పటాపంచం చేస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించి గడప గడపకు కష్టపడినటువంటి కార్యకర్తలందరూ కూడా నిజంగా హెడ్స్ ఆఫ్ ఇస్తున్నారు. అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపును తిరసావాయించి వ్యాపారాలు పక్కబెట్టి, ఉద్యోగాలు పక్కబెట్టి, చదువులు పక్కబెట్టి, కాలేజీలు పక్కబెట్టి, అన్నింటి పక్కబెట్టి వల్ల ఎట్టి వరకు భారతీయ జనతా పార్టీ దుబాకలు గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే, టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిందనేటువంటి ఒక దృక్పథంతో ఒక మొండి పట్టుదల ద్వారా కష్టపడి తీరిందనే దుబాకలో విజయం సాధించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పాలనకు వ్యతిరేకంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత పాలనకు సమాధి కట్టే విధంగా దుబాక ప్రజలు తీరు. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రాక్షస పాలనకు, అహంకారపూరితమైన పాలనకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నిరకించడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పాలకు జన్మగీతం పాడే విధంగా నిజంగా దుబాక ప్రజలు తీర్పేది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాన్ని దుబాక ప్రజలు వారి ఓటు ద్వారా తెలంగాణ సమాజానికి స్ఫూర్తి దాకాటువంటి విజయాన్ని అందించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది భారతీయ జనతా పార్టీకి గెలుపు ఓటం సర్వసాధారణం. గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీల యొక్క అహంకారంతో పోవడం, ఓడి పెడము కుంగిపోయి నిరాశతో ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. రెండు పార్లమెంట్ స్థానం పార్టీ వల్ల దేశాన్ని ఎదుర్కొన్న విషయాన్ని ఒకసారి ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు అందరూ కూడా అప్పీల్ చేస్తాడు, గెలవడం సంతోషం, కార్యకర్తల శ్రమతో గెలవడం సంతోషం. ఇక్కడితో ఆగకుండా త్వరలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసి ఎన్నికలు దుబాకలో అయితే కార్యకర్తలు కష్టపడి పనిచేసినారు, అదే పద్ధతితో అదే పందాతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎట్టి మొత్తం భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలందరూ తరలిరావని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నారు. వాళ్ళు దుబాక ప్రజలు తీర్పు ఉన్నది హైదరాబాద్లో వరదల వల్ల, భారీ వర్షాల వల్ల హైదరాబాద్లో పేద ప్రజలన్నీ కూడా ఇల్లు మునిగిపోతే
కనీసము హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లో పర్యటించకుండా హైదరాబాద్ పట్టణమే పట్టించుకోకుండా నిర్లక్ష్యం వేస్తారు. దుబ్బాక ప్రజలు ఏ విధంగా సమస్యలు పరిష్కరిస్తారు, దుబ్బాక ప్రజలు ఏ విధంగా పట్టించుకుంటారు అని చెప్పి మన దుబ్బాక ప్రజలు హైదరాబాద్ ప్రజలకు సంఘీభావంగా హైదరాబాద్ ప్రజలను హెచ్చరించే విధంగా జాగ్రత్తగా ఉండండి. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రం వస్తున్నాడు, జాతకంతా ఉన్నాడు, పేద ప్రజలు పట్టించుకోడు. అందుకే మీకు సంఘీభావంగా టిఆర్ఎస్ పార్టీని ఓడవటం ఒక మంచి సంకేతం ప్రజలు దుబ్బాక ప్రజలు. అందుకే భాగ్యనగర్ ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. దుబ్బాక ప్రజలు ఇప్పుడు స్ఫూర్తి కలుసుకోండి. హైదరాబాద్ లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా చాలా భాగ్యనగర్ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వర్షాలు ఎప్పుడు వస్తాయంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇదే కొత్తగా గతంలో వచ్చాయంటాడు. గతంలో ఎప్పుడు కూడా రోడ్డు మీద నీళ్ళు రాలే, ఇల్లు మునిగిపోలే ఎక్కడ కూడా. వరదలు ఏ విధంగా వచ్చినాయి, ప్రజల ఇల్లు ఎందుకు మునిగిపోయినాయి అని చెప్పి విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకుండా దాటవేసే దురంతో తిరిగి మళ్ళీ అబద్ధాల పేరుతో తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కొడు కాదు. నల్లలు ఆక్రమించిందోడు, చెరువులను ఆక్రమించిందోరు, నాలాల ఆక్రమపై గతం కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టం తడపడితా చేసుకోబోతుంది, ఎవరిని వదిలిపెట్టామని చెప్పి ఊకనప్పుడు ఉపన్యాసించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ ఏ ఒక్క వ్యక్తి మీద చర్యలు తీసుకున్నదాకాలు ఏ ఒక్క అక్రమ ఘట కూర్చో సందర్భాల్లో చెరువుల ఆక్రమణ పరిస్థితి అది. దాని వల్లనే ఇవాళ హైదరాబాద్లో వరదలు వచ్చింది, పేదలు ఇన్నీ మునిగిపోయింది. ఇలా మునిగిపోయినప్పుడు ఒక బాధ్యతయుతమైన పదవులు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రజల ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ప్రజలకు ఎంత నష్టం జరిగింది, మీకు నష్టం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా భరోసా ఇస్తున్నా, మీకండగా నేనున్నా అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టి పట్టినట్టు వివరించడం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా గుర్తిస్తారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు పోయినాయి, టీవీలు పోయినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, బైక్స్ పోయినాయి, కార్ పోయినాయి, ఇంట్లో సామాన్యత మునిగిపోయింది. కనీసం ఎక్కడో నష్టం వచ్చానం లేకుండా 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేతులు దుక్కునే ప్రయత్నం చేయడం, 10,000 రూపాయలు ఇవ్వడము, కారు గుర్తు కోటేమని చెప్పడం. వాళ్ళ రాష్ట్ర మంత్రి అన్నాడు దాదాపు 30 మంది అవినీతి పనున్నారు, 30 మంది టికెట్ ఇవ్వమని పడారు. ఆ అవినీతి పనుల చేతిలోకి వాళ్ళ 10,000 రూపాయలు చెప్పడం అప్పయితే ఏ విధంగా ప్రజలు చెప్తే 10,000 రూపాయలు భారతదేశం తప్పకూడదు. 10,000 రూపాయలు ఏ పద్ధతిలో ఇస్తున్నారు, ప్రభుత్వం అధికారికంగా ఇస్తుందా, పార్టీ పరంగా ఇస్తుందా, ఏదైనా ఉత్తర్వులు జారీ చేసిందా, ఇది పెద్ద స్కామ్. ఇది దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం కావాలి. స్పష్టంగా డివిజన్ల వారిగా ఏ డివిజన్లో ఎంతమందికి 10,000 రూపాయలు ఇచ్చారు మీరు, డివిజన్ల వారిగా ఈ ముఖ్యమంత్రికి దమ్ముంటే నిజంగా మీకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు మీకు విశ్వాసం ఉంటే ఎంతమందికి ఇచ్చారో వెంటనే లిస్టు ప్రకటించండి, డివిజన్ల ప్రజలు వివరించండి. కరపత్ర సేవ చేసి కరపత్ర ద్వారా ప్రతి ఇంటికి ఎలా మీరు సంగతి ఇవ్వండి. వాళ్ళ ఫలానా డివిజన్కు 1,000,000 మందికి 2,00,000 మంది అంటారు, 2,00,000 మందికి 10,000 రూపాయలు చొప్పున మేము ఆర్థిక సహాయం చేసినాము, పూర్తి వివరాలు ఇవాళ అందించే ప్రయత్నం చేయండి ప్రజలంతా ఇవ్వాలి. డబ్బులు ఏ విధంగా డ్రా చేసారు, ఏ బ్యాంకులకే డ్రా చేసారు, అధికారికంగా చేస్తున్నా అనధికారికంగా చేస్తున్నా, ఏ ఉత్తర్వులు ఇచ్చారు, అధికారులు వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నా, అధికారికంగా వస్తే టీఆర్ఎస్ నాయకుల నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద విచారణ జరపాల్సింది. 10,000 రూపాయలు సరిపోవు, నష్టాన్ని అంచనా వేయండి. 10,000 రూపాయలతో పాటు నష్టాన్ని అంచనా వేసి ప్రజలు ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేదు, ఎంత నష్టం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఇవన్నీ అడితే కేంద్రం ఇస్తున్నారు. అన్ని కేంద్రం వేసాక ముఖ్యమంత్రి వికే దేశాలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అన్ని కేంద్రమే ప్రతి దానికి కేంద్రం ఏమిచ్చింది, ఏ విషయం అడిగినా కూడా కేంద్రం అని చెప్పి దుబ్బాకలు అదే చేసారు.
అది కేంద్రం ఏమిచ్చిరో దుబ్బాక ప్రజలు గుర్తించు గ్రహించరు అందుకే గుణపాఠం చెప్పారు. జే చంద్రశేఖర్ కూడా కేంద్రం మీద నిలబడితే బాగా ప్రజలు చాలా చైతన్యవంతులు కదా అవగాహన ఉన్న వ్యక్తులు అదే స్థల గుణపాఠం చెప్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కోవిడ్ సందర్భంగా చేతుంది ప్రభుత్వం పేదలందరూ ఇబ్బంది పడ్డారు. కేంద్ర విషయం దారి మళ్ళించారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ సౌకర్యాలు లేక పేదలు ప్రాణాలు పోతే కనీసం ఏ ఒక్క హాస్పిటల్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించారు ముఖ్యమంత్రి? కేవలం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తప్ప ఏ మంత్రి కూడా కనీసం హాస్పిటల్ సందర్శించలేదు. మీరు ఏం చెప్పినా కనీసం ప్రజలు కూడా ఆత్మస్థాయి నింపే ప్రశ్న చేయాలి. అవ్వటా కూడా కేంద్రం ఏం చేసింది అంటారు? మన డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేసింది కొత్తగా, డబుల్ బెడ్రూమ్ వేయిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ కేంద్రం శాంక్షన్ చేస్తే కేంద్ర విషయంలో ఏమైనాయి? కేంద్రానికి 100,000 పైగా మేము డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఎన్ని డబుల్ బెడ్ నిర్మాణం జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయండి. రైతుల విషయంలోనే సన్నపోటు వణించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ ఆలోచన ప్రకారము సన్నపోటు వణించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చాడో స్పష్టం చేసిన అవసరం. కనీసం భూసార పరీక్షలు ఎక్కడ నిర్వహించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతిపోలో కూర్చొని ఫామ్లో కూర్చొని అందరూ మా ముఖ్యమంత్రి బాబో దర్శన కష్టం వచ్చిన ఆదుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి యొక్క మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాలకు పైగా అలా రైతులు ఇవాళ సన్నపోటు పండిస్తే వాళ్ళ దుర్భరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మద్దతులు ప్రకటించలే. రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లో దొడ్డు పండిస్తాడు. ఎవరు చెప్పినట్టే కలెక్టర్ గారు చెప్పిన ఉంటారు. రైతులు మాత్రం సన్నపొట్టు పండించాలి. ఎంఎస్పీ కంటే ఎంఎస్పీ దేనికోసం ప్రవేశించే కేంద్రము? రైతులకు అన్యాయం జరుగుతుండడానికి దానికంటే తగ్గించే అవకాశం లేదు. నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడు. ఇలా ముఖ్యమంత్రి గారు తన ఫామ్ హౌస్ లో పండించిన పంటను ఆ పంటకు ధరను ఎవరు నిర్ణయిస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించిన పంటకేమో ముఖ్యమంత్రి ధర నిర్ణయిస్తాడు, కానీ బయట మాత్రం రైతు ధర నిర్ణయించుకునే అధికారం లేదు. దాన్ని వ్యతిరేకిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పండించిన పంటను దేశంలో ఎక్కడ నమ్ముకుంటాడు? రైతులు మాత్రం స్వేచ్ఛనివ్వదు. దానికోసమే నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్పష్టం చేయాలి రాజకీయ పార్టీలు. రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారాన్ని ఇవ్వడం తప్ప రైతులు పండించిన పంటను స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా కూడా ధర ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛనివ్వడం తప్ప దళారి వ్యవస్థను రూపాపి రైతుకు న్యాయం చేయడం కోసము ప్రత్యేకమైన చట్టం వస్తే అది తప్ప. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికీ స్పష్టం చేస్తారు, కానీ వ్యతిరేకిస్తారు. కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి మోడీ గారి పేరు కూడా దాన్ని వ్యతిరేకించాల్సింది. మనం మొన్న రైతులందరూ ఇంత ఇబ్బంది పడ్డారు. 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఏ ఒక్క రైతు కుటుంబానికి నష్టపరిహారం వచ్చిన దాఖలు ఇవ్వరు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ఇవన్నీ గుర్తించే దుబాకలో ప్రజలు గుణపాఠం చెప్పారు. అబద్ధాల పేరుతో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిదానికి కేంద్రం కేంద్రం అన్నాక దుబ్బాక మీద ఆలోచించారు. అన్ని కేంద్రం వేసాక కేంద్రానికే ఓటేస్తాం, మీకెందుకు ఓటేయాలి? కేంద్ర బీజేపీ ఓటేస్తేనే కేంద్రం నిలుస్తుంది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అందుకే దుబాక మీద తీర్పునిచ్చారు. భాగ్యనగర్ కూడా అదే జరుగుతుంది. వీళ్ళు కేంద్రం మీద బాధ చేసే ప్రయత్నం చేస్తే కేంద్రం ఏం చేయాలంటే కేంద్రానికే ఓటేస్తారు.
అందుకే అప్పుడు చేస్తారు బాగిన ప్రజలు. ముఖ్యమంత్రి ఏం చేసే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా మార్చిండు. కోవిడ్ సందర్భంగా కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఆదుకోవడానికి. మరి రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్, పునర్వృత్తుల వారు పేద ప్రజలు ఇబ్బంది పడితే ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపడి దాఖలు, ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలు ఆదుకునే సందర్భం లేదు. పెడితే పెళ్లి కొడుతున్న లేకుండా సాగుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మంచి చదివితే ఆయన చదివితే చదివితే పక్కన కేంద్ర వ్యక్తి జిహెచ్ఎంసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కూడా దాటుసలేదు. ఎంఏ పార్టీ నేతలు సమావేశాలు ఏడని నేర్చుకోలేదు, దారుసలు నేర్చుకోలేదు, ప్రగతి భవన్ నేర్చుకుంటారు. ఇక అధికార భవన్ అంటే ప్రగతి భవన్. టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ సమావేశాలు నిర్చడము నిజంగా రాష్ట్రపతి ఆలోచించాలి ఒకసారి. ఇంతకంటే సిగ్గుచేటి కొడు కాదు, మంత్రులు సిగ్గుతో తలవేసుకోవాలి. మంత్రులకు అపార్ట్మెంట్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఇదే ఓవర్సీ బుల్లెట్ విధమైనా ఇస్తాడు, హెల్మెట్ పెట్టుకునే ఇస్తాడు, హెల్మెట్ లేకుండా ఇస్తాడు, నడుచుకుంటా వినేస్తాడు, అర్ధరాత్రి వినేస్తాడు. దీని అదే కారణమేంటి? ఏ కారణం ఏంది? రేంజ్ రోడ్లో పోయినా కూడా అపార్ట్మెంట్ ఇస్తాడు. మంత్రులు ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి భవన్ నుంచి పాలన నడుస్తుందా, దారు స్థలం నుంచి పాలన నడుస్తుందా, ఒక్కసారి రాష్ట్ర ప్రజలు భాగ్యన ప్రజలు ముఖ్యంగా గుర్తించుకోవాలి. మేము భాగ్యనే మార్చాలనుకుంటున్నాం, పాత బస్తీనే మార్చాలనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇలా భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చే ప్రయత్నం చేస్తున్నది, అరాచక శక్తులకు ఉత్తమిస్తున్నది. మనం స్పష్టంగా చెప్తున్నాం, బీహార్ లో ఎంఏ పార్టీ 5 సీట్లో గెలిచిందంటే దానికి పూర్తిగా ఆర్థిక సహాయం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. ప్రశ్న లేదు, అనుమానం లేదు. ఎంఏ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం, దానికి పూర్తి సహకారం రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా వివరిస్తున్నాడు. దీని ద్వారా దేశంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ముఖ్యమంత్రి తన గెలవాలని కోరుకోడు, ఎంఏ పార్టీ గెలవాలి. 63 డివిజన్లో హిందువుల ఓట్లను తొలగించి ఇలా మైనార్టీ ఓట్లను పెంచి ప్లాన్ ప్రకారం ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారము ముందస్తు పడిన కుట్ర ప్రకారము భారతీయ జనతా పార్టీని అడుగునే ధైర్యంగా అడుగునే దమ్ము లేక సిగ్గు లేకుండా కూర్చొని ప్లాన్ ప్రకారం ఇవాళ హిందువుల ఓట్లను తగ్గించి ఇలా ఎంఏ పార్టీ ఓట్లను పెంచి భాగ్యనగరానికి పూర్తిగా ఎంఏ పార్టీకి దారదత చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యం వచ్చిందంటే ఎందుకంటే డబ్బులు పార్టీ విధానం నిఘాకర విధానం దేశంలో ఎక్కలేదు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యతాయుతమైన వ్యవస్థ ఎంఏ ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలు అనిపించింది, అభ్యంతరాలను స్వీకరించింది, అన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి ఆధారతో సహా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అభ్యంతరాలను పరిశీలించి వాటిని సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ పూర్తిగా ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పు చేతుల్లో వినడం వల్ల ఇలా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే అపాస్యపాలైంది. ముక్కుబడిగా సమావేశాలు కంపల్సరీ జరపాలంటే జరుపుతున్నారు, దేనికోసం సమావేశం జరపడం? అభ్యర్థులు స్వీకరించారు దేనికోసం? ఎన్నికల కమిషన్ అధికారం పడితే తిరుగుబోమే ప్రశాంతంగా ఎన్నికలు ప్రజాసంబద్ధంగా ఏ విధంగా జరుగుతాయి? ఎంఏ పార్టీ చెప్తే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి చెప్తే ఎన్నికల కమిషన్ ఉంటాడు. అనేక ఆస్తులు ఎంఏ పార్టీ కబ్జా చేసుకోలేదు, కబ్జా చేసుకోలేదు టీఆర్ఎస్ పార్టీ అప్పయిపోయింది. ఎంఏ పార్టీ ఇవాళ తిరిగి భాగ్యనగరాన్ని ఎంఏ పార్టీకి అప్పయిపోయే ప్రయత్నం చేస్తున్నది. లోపాయకర ఒప్పందం వల్లదే
ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వాలి, అధిక స్థానాలు మేయర్ ఎంఎం పార్టీ గెలవాలి. రూపాయికి రూపాయి విద్యార్థి మేము గెలిచే పరిస్థితి లేదు, మరి మీరనే గెలవండి. మీరు గెలిస్తే మీకే మేయర్ పదవి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోయినసారి మేమేనా, ఈసారి మేయర్. ఎట్టి పరిస్థితుల్లో ఎంఎం పార్టీకి ఇచ్చే ప్రయత్నమే నిన్న ఇద్దరి మధ్య రహస్య మంతనాలు, రహస్య సమావేశాలు. టిఆర్ఎస్ పార్టీ కరగతలు అప్పీల్ చేస్తాను మేము, దీన్ని మీరు ఒప్పుకుంటారా? మీరు ఇద్దరు అలయన్స్ పార్ట, కలిసి కూర్చుంటారు, కలిసి మాట్లాడుతారు. ఏ ప్రాంతంలో ఎవరు పోటీ అయినా వాళ్ళు నిర్ణయించుకుంటారు. మళ్ళీ మాకు ఏ సంబంధం లేదు, మేము కలిసి పోటీ చేయమంటున్నారు. అంటే ప్రజల పడ కూడా అయోమయం సృష్టించారు. ఇవన్నీ కూడా కుట్రలో భాగమే. మరి ఎట్టి బస్సులో మేయర్ ఎలా ఈసారి ఆయన భాగ్యనగర్లో మేయర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని ఎంఏ పార్టీకి అప్పయిపోయే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ రూపాయి ఒప్పందం గురింది. ఇది జరగబోతుంది కూడా, అప్పయిపోయే ప్రయత్నం చేస్తుంది కూడా. కానీ భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి. అన్ని పార్టీకి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి? 5 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేస్తానన్నారు, దల్లాస్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, లండన్ అన్నారు. మళ్ళా ఈ మధ్యన మొత్తం దుర్వినిపిస్తూ ఉన్నారు. అంటే అన్ని విషయాల్లో ప్రజలు ఆలోచించాలి. ఇవాళ చూడండి, ఇవాళ దీపావళి సందర్భంగా హైకోర్టు తీర్పును శీర్షం వహిస్తాం. కోర్టు తీర్పులను వ్యతిరేకించాం మేము, కానీ కోర్టులో పిటిషన్ వేసే వ్యక్తులు ఆత్మ చేసుకోవాలి. ప్రతి హిందూ పండుగను వివాహ స్పందిస్తున్నారు, ఒక ఫ్యాషన్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. ఇతర పండుగల సందర్భంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తపస్సు పెంచవచ్చు. మరి ఇదే విధంగా ఇతర మతస్థుల విషయంలో ఇట్లా పిటిషన్ చేసే దమ్ము మీద ఉందా? ప్రభుత్వం వాదించకుండా ఉండే దమ్ము ప్రభుత్వం మీద ప్రభుత్వం దగ్గర ఉందా? ప్రశాంతమైన వాతావరణం, ఒక పండుగ వాతావరణంలో కోవిడ్ నుంచి బయటపడుతున్నాం. ఒక పండుగను అందరూ కలిసిమెలిసి మంచి వాతావరణంలో జరుపుదాం అని చెప్పి హిందూ సమాజం మాత్రం ఆలోచిస్తుంటే మొన్న పిలిచేస్తారని కోర్టు పిలిస్తుంది. చాలా మంది యువకులు కలిసి మన కరోనా వల్ల లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడ్డం, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, కుటుంబ పోషణ భారంగా మారింది, కనీసం షాపులు పెట్టుకుందాం అని చెప్పి కొంతమంది యువకులు అప్పులు చేసి లోన్లు తీసుకొని అప్పులు చేసే వల్ల షాపులు ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం అప్పుడు పట్టించుకునే ప్రభుత్వం అంటే అనుమతులు ఇచ్చింది షాపులు ఏర్పడని నిన్న దాన్ని రద్దు బ్యాన్ అన్నారు. యువకుల పరిస్థితి ఏంది? ఇవాళ పోలీసులో చాలా మంది ఇతర రాష్ట్రం నుంచి స్టాక్ తీసుకున్నారు, లక్ష రూపాయల స్టాక్ తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటాం మేము అని ఎందుకు ఇలా రాష్ట్ర ముఖ్య స్పష్టం చేస్తున్నాడు? ఇలా కోర్టులో ఎందుకు వాదించలే ప్రభుత్వము? ఎందుకు దీన్ని వ్యతిరేకించలే? మేము అనుమతి ఇచ్చినాం. చాలా మంది నష్టపోతారు, వ్యాపారస్తులు నష్టపోతారు, ప్రజల ఇంట్లో స్టాక్ ఉండాలని. ఈ స్టాక్ నెలల తరబడి ఇంట్లో కానీ షాపులలో ఉంటే రేపు అనుకోకుండా ప్రమాదం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసలు హిందూ పండుగల్లో పండుగలోనే ఇటువంటి వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకసారి ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి. ముందస్తు ప్రభుత్వానికి ఆలోచన లేకుంటే దానికి ప్రజలు ఎందుకు భరించాలి? వ్యాపారస్తులు ఎందుకు నష్టాన్ని భరించాలి? హైకోర్టు ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తీర్పునిస్తే నిజంగా ప్రజలు సంతోషపడేవారు. ప్రభుత్వం అనుమతితోనే షాపులు పెట్టేది, ప్రభుత్వం అనుమతిస్తుందనే ఇతర స్టాక్ చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతించింది కాబట్టి వీళ్ళు అప్పులు చేసే వాళ్ళ షాపులు పెట్టుకునే ప్రయత్నం చేశారు. హైకోర్టు కూడా వాళ్ళ ప్రభుత్వమే నష్టాన్ని భరించాలి, ప్రజలు నష్టపోకుండా, వ్యాపారులు నష్టపోకుండా వాళ్ళు నష్టపడే ప్రభుత్వమే చెల్లించాలంటే ఈ ప్రభుత్వం గుణపాఠం వచ్చేది. అంటే ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము అన్ని మతాలను సమాజం, మేము ఒక మతాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ హిందువుల పట్ల ఎందుకు ప్రభుత్వం వివక్షత వహిస్తుందో అసలు అవసరం లేదు.
దసరా చీరలు దసరా పండుగ సమయంలో చీర అన్ని మతాలకు ఇస్తారు. ఇతర మతస్థులతో మాత్రం ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు ఇవ్వడానికి వ్యతిరేకిస్తలే. మేము హిందువులు ఏం పాపం చేశారు? మీకు హిందువులు మీకు ఓట్లే లేదా? హిందూ సమాజం పట్ల ఎందుకు చురుకున చేస్తున్నారు? హిందూ పండుగల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వేస్తున్నారు? ఇవన్నీ కూడా చర్చకొస్తాయి తప్పకుండా. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి పడుతున్న కుట్రలను కలిసి పడుతున్న పండాగలను ఎట్టి బస్సు అడ్డుకుంటాం. ఎంఐఎం పార్టీకి ఎట్టి బస్సులో మేయర్ పదవి రాకుండా భారతీయ జనతా పార్టీ అడుగుతుంటుంది. కార్యకర్తలతో కలిసికట్టుగా మన జిహెచ్ఎంసి పదవి దొరుకుతాము. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తాము. అందుకే ముఖ్యమంత్రి భయపడే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి సర్వేలేనే భారతీయ జనతా పార్టీకి 100కి పైగా స్థానాలు గెలవబోతుందని భయపడే ఆదర బాదర అర్ధరాత్రి సమావేశం ఏర్పడేసుకోవడం ఇవాళ క్యాబినెట్ పెట్టి తప్పకుండా ఎల్ఆర్ఎస్ ఇవాళ బాగా మనసులో పిలిస్తా ఉన్నాం. కేవలం మొబ్బ పెట్టే మాటలే. కేవలం హైదరాబాద్ ప్రాంతానికి ఎల్ఆర్ఎస్ మినాయించే అవకాశం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీకి బాగా భయపడి ఎల్ఆర్ఎస్ రద్దు చేసేవారు కూడా ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా ఇలా భారతీయ ఉద్యమం చేస్తారు. పేదవారు కష్టపడి జాగాలనుకుంటే ఎల్ఆర్ఎస్ పెడుతుంది వాళ్ళు మన బాధతో ఉన్నారు. నిజాం ఇదే పరిస్థితుండే. తన ఖజానా వేసుకోవడానికి నిజామాబాద్ అందరూ కూడా ప్రజల మీద పన్నులు వేసి కోటీశ్వరులు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి పన్నులో పెడుతుంది నడ్డి విడిచి వల్ల పేదవారు దోషకర కోటీశ్వరుడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎట్టి బస్సులో అన్ని చర్చకు వస్తాయి. బాగా ప్రజలు ఆలోచిస్తారు. ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుంచి బాగా కాపాడుకుంటాం. ఎట్టి బస్సులో 100కి పైగా స్థానాల్లో భారతీయ జనత గెలబోతున్నది. కాశీ కంటే రిపరిపడబోతుంది.